మనం కొన్ని డీటెయిల్స్ ఎఫ్ఆర్డిఐ బిల్ గురించి కొద్దిగా తెలుసుకుందాం. ఈ మధ్యకాలంలో ఎఫ్ఆర్డిఐ బిల్ గురించి చాలా విషయాలు కొద్దిగా కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి, దానిపైన ఎవరికి పెద్దగా క్లారిటీ లేదు. మన తెలుగు రాష్ట్రంలో కూడా కొంతమంది అభినందిస్తుంటే కొంతమంది వ్యతిరేకిస్తున్నారు, వైఎస్ఆర్సీపీ లాంటి పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. అంటే ప్రస్తుతం మన మీడియాలో కూడా కొద్దిగా దుష్ప్రచారం అనేది జరుగుతూ జనాలని ప్రజల్ని భయభ్రాంతులకి గురి చేస్తున్నాయి. బ్యాంకులు ఎఫ్ఆర్డిఐ బిల్ ఏంటి అనేది సరిగ్గా ఎవరు క్లారిటీగా చెప్పట్లేదు. అంటే ఎఫ్ఆర్డిఐ ఎఫ్డిఆర్ఐ బిల్ అంటే ఇప్పటివరకు దేశంలో ఏదైనా ప్రభుత్వం, ఏదైనా ప్రైవేట్ బ్యాంక్ కానీ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ లైక్ మార్గదర్శి శ్రీరామ్ చిట్స్ కానీ ఇలా మూసుకుపోయినా దివాలా తీసిన ప్రభుత్వం ప్రత్యక్షంగానో పరోక్షంగానో కలుగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో కలుగు చేసుకుని నష్టపోయిన వినియోగదారుడికి ఆ డబ్బుని ఏదో విధంగా సర్దుబాటు చేయాలి. సో ఏవో కొన్ని కోఆపరేటివ్ బ్యాంకులు, గ్లోబల్ ట్రస్ట్ బ్యాంకులు లాంటివి తప్ప నిజానికి బ్యాంకులు దివాలా తీసి నష్టపోయిన వినియోగదారులు అయితే ఇప్పటివరకు ఎవరు లేరు. అంటే మేజర్గా బ్యాంక్స్ వల్ల ఎఫెక్ట్ అయినాయని చాలా తక్కువ కేసులు మనం చూడొచ్చు. అయితే ఇప్పటివరకు మనకి ఫిక్స్డ్ డిపాజిట్లపైన పెద్దగా అవగాహన లేని ఒక రూల్ ఒకటి ఉంది. ఇదేంటంటే చాలామందికి తెలియకపోవచ్చు మేజర్, అంటే ఇది ఇప్పటికిప్పుడు ఒక బ్యాంక్ దివాలా తీసిందనుకోండి, అంటే మనం దాచుకున్న డబ్బు మీద డిఐసిజిసి అంటే డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ద్వారా మ్యాక్సిమం 1,00,000 రూపాయల వరకు మాత్రమే పొందగలుగుతాం. అంటే హౌ మచ్ యూ కెన్ ఇన్వెస్ట్, అట్లీస్ట్ యూ హ్యావ్ గ్యారంటీ ఫర్ 1,00,000 రూపీస్. అంటే ఎవరి వన్ ఎవరు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారో దట్ ఈస్ ద మ్యాక్సిమం యూ కెన్ ఏబుల్ టు గెట్ ఇట్. అది కూడా వ్యక్తికి ఒక బ్యాంక్తోనే నియమంతోనే ఉంటుందన్నమాట. అంటే డిఐసిజిసి అంటే ఇది ఒక ఇన్సూరెన్స్ కంపెనీ లాంటి ఒక సంస్థ అనమాట. దీనివల్ల ఏంటంటే మన డిపాజిట్లపైన ఉన్నదానికి ఆర్థిక భరోసాగా కేవలం 1,00,000 రూపీస్ వరకు ఇన్సూరెన్స్ రూపంలో మనకు వస్తుంది. అయితే బ్యాంక్ని వ్యాపార సంస్థగా భావించినప్పుడు దాని వ్యాపార జమా ఖర్చు వివరాలు ఖచ్చితంగా చెప్పాలి. సో చైర్మన్తో సహా ప్రతి బోర్డు సభ్యుడు బ్యాంకు పనితీరుకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. సో మోడీ ప్రభుత్వం కూడా దీనే ప్రతిపాదిస్తుంది. అంటే ఏదైనా ఒక సంస్థ దివాలా తీస్తే సాధారణంగా జరిగే ప్రక్రియలో ఆ సంస్థ ఆస్తి అప్పులు లెక్కగట్టి దామాషాలు ఉన్న పద్ధతిలో ఆస్తులను పంచుతారు. సో ఎఫ్ఆర్డిఐ బిల్ ఆధారంగా ప్రభుత్వం ఒక కార్పొరేషన్ని స్థాపిస్తుంది. ఇది ఆర్బిట్రేటరీ వ్యవస్థతో సమానం, కాకపోతే దీనికి ఇవ్వబోయే ప్రత్యేక అధికారాలు కొన్ని ఉంటాయి. ఏదైనా బ్యాంకు కానీ ఆర్థిక సంస్థ కానీ నష్టాలు కూరుకుపోతే తక్షణం ఆ సంస్థ యొక్క బోర్డు, షేర్ హోల్డర్స్ అధికారాలు రద్దు చేయబడతాయి. సో ఆ సంస్థ ఈ కార్పొరేషన్ పరిధిలోకి వచ్చేస్తుంది. అప్పుడు పైన చెప్పుకున్నట్టు ఆస్తి అప్పుల వ్యవహారం బేరీజు వేసుకుని సెటిల్మెంట్లు మొదలు పెడతారు. అంటే ఈ విధంగా ఏంటంటే ఇప్పుడు ఇటీవరి కాలంలో జనాలకి ఇన్సూరెన్స్గా కేవలం కొంత అమౌంట్ మాత్రం వచ్చేది. సో ఈ రూపంలో ఎక్కువ వచ్చే అవకాశం చాలా ఉంటుంది. ఇంకోటి దీనివల్ల ఏంటంటే ఈ ఏదైతే సంస్థ స్థాపించడం జరుగుతుందో దానికి ఎక్కువ అధికారాలు వస్తాయి. సో చాలామంది బడాబడా చేపలు తప్పించుకోకుండా వాళ్ళ ఆస్తి అప్పులన్నీ ఒక అటాచ్మెంట్స్ రూపంలో వీటికి వచ్చేస్తాయి. కాబట్టి వినియోగదారుడికి ఖాతాదారుడికి ఎక్కువ మేలు జరుగుతుంటుంది. సో దర్ ఆర్ వెరీ కామన్ మ్యాన్కి దీనివల్ల మనకి ఇబ్బంది అయితే లేదు. అదే బడాబాబులకి, బ్యాంకుల బోర్డ్ మెంబర్కి, బ్యాంకులకి ఇబ్బంది అనిపిస్తుంది ఇటువంటి దీనివల్ల. సో ఇందులో మనం కొద్దిగా లాజిక్ చూసుకుంటే కనుక ఒక బ్యాంక్ ఇప్పటికప్పుడు తమ డిపాజిట్లు ఇవ్వలేక చేతులు ఎత్తేస్తే మనకి చట్ట ప్రకారం వచ్చేది ఎంత, కేవలం 1,00,000 రూపాయలు. అంటే మీ డిపాజిట్ ఎంత అయినా కానివ్వండి మీకు 1,00,000 రూపాయలు మాత్రమే వస్తుంది. సో ముంచేసిన వాడికో లేకపోతే ఇంకోటికో ఒక 1,000 కోట్లు ఇచ్చి ఇంకా చెడగొట్టని ఇప్పటి వరకు అనుసరిస్తున్న విధానం. అలా కాకుండా ఆస్తి అప్పుల వివరాలు తేల్చి ఆ మొత్తం సంబంధిత డిపాజిట్ చేసిన వారికి సర్దుబాటు చేయడానికి బెయిల్ ఇన్ అంటారు. అంటే మన నుంచిన వారికి ఏమీ మిగలదు, వాటి దగ్గర నుంచి మొత్తం అంతా తీసుకుంటారు. సో దీని గురించే దీన్నే మోడీ గారు ప్రతిపాదిస్తున్నారు. ఇంతకుముందు బెయిల్ అవుట్ని పూర్తిగా తప్పించాలన్న ఆలోచన అయింది. అయితే ఈ బిల్లు వలన సామాన్యుడికి అంటే మనలాంటి మధ్య తరగతి డిపాజిట్దారులకి లాభమే కానీ నష్టం లేదు. పైగా ఇప్పుడున్న 1,00,000 రూపాయల పరిమితిని చట్టపరంగా 5,00,000కు పెంచబోతున్నారు. సో దీనివల్ల మనకి 1:5 అంటే 5 times 500 times మనకి బెటర్ అవుతుందన్నమాట.